ఒక రాజకీయ నాయకుడు తను అవినీతి ఆరోపణలు ఎదుర్కొనేటప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఎదురోళ్ళ మీద బురదేస్తాడు నెంబర్ వన్ రెండవది వ్యవస్థలని అతలాకుతలం చేయడానికి చూస్తాడు ఇది ఈ మధ్యకాలంలో పెరిగినటువంటి లక్షణం లాలూ ప్రసాద్ యాదవ్ దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అదే కాదు దాదాపు ఐదు కేసుల్లో జైలు శిక్ష పడింది ఓ దాంట్లో రెండేళ్ళు దాంట్లో ఆరు నెలలో దాంట్లో మూడేళ్ళు ఇట్లాగా టోటల్గా ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది శిక్ష అనుభవిస్తూ ఉండగా బెయిల్ మీద అనారోగ్యం కారణంతో బయటికి మామూలు వాళ్ళని అయితే అనారోగ్యం కారణంతో బయటికి భావించడం వెళ్ళి జైలు హాస్పిటల్లో ఉండంటారు అంతే తప్పించే అవకాశం వేయరు బట్ ఈయనకి మాత్రం రాజకీయ నాయకుడు కాబట్టి అవకాశం దొరికింది అంతకుముందు నితీష్ కుమార్ ఉండటం ఇప్పుడు ఆ నితీష్ ఆ పార్టీలోనే ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఇంకా అసలు లేదు ఖచ్చితంగా క్లియర్గా ఛాయిస్ వచ్చేసింది నితీష్ అది చేసిన గళాలుని జైలు నుండి బయటికి రావడానికి సహకరించడం వల్లనే ఇవాళ ఆర్జేడీ తనని సీఎంగా తీసుకుంది ఇటు ఎన్డీఏ అవతలకు వచ్చి తన ప్రధానమంత్రి అవకాశాల కోసం తప్పనబడుతూ ఉన్నారు ఇలాంటి సందర్భంలో ఆర్జేడీ వాళ్ళకి ఇప్పుడు లాలూ ప్రసాద్ మంచోడుగా అనిపించాలా నితీష్ కుమార్ చేసింది మంచి అనిపించాలి అంటే తీర్పిచ్చిన జడ్జిని దొంగం చేయాలి తీర్పిచ్చినటువంటి జడ్జి ఒక ఆరు నెలల్లో రిటైర్ అవుతారనగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక యాభై ఏళ్ల వయసు ఉన్నటువంటి నాయకురాలతో పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు కుటుంబ స్నేహితులు వాళ్ళిద్దరు పిల్లలు అయిపోయినాయి వీళ్ళిద్దరికీ భార్య ఆయనకి భార్య లేదు ఈయనకి భర్త లేరు కాబట్టి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఇవాళ లేట్ మ్యారేజెస్ జరుగుతూ ఉన్నాయి కదా భవిష్యత్తులో ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడానికి మనుషులు ఉండాలని అలా చేసుకుంటే దాన్ని కాస్త ఈ రాజకీయంతో లింక్ పెట్టారు బీజేపీ నాయకురాలిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అంటూ జార్ఖండ్లోని గొడ్డా జిల్లాకు చెందిన జడ్జి శివపాల్ సింగ్ పదవీ వివరమకు ఆరు నెలల ముందు వివాహం చేసుకున్నారు తన స్నేహితురాలు బీజేపీ నాయకురాలైన యాభై ఏళ్ల న్యాయవాది నూతన్ తివారీని ఆయన పెళ్లి చేసుకున్నారు దాణాకోమ కోణం కేసులో లాలూకి శిక్ష విధించినటువంటి జడ్జి శివపాల్ సింగ్ పేరు ఇది అంటూ వీళ్ళు దాన్ని తీసుకుని వస్తున్నారన్నమాట ఇది దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనడానికి సాక్ష్యం